ఆరు వారాలుగా ఉక్రెయిన్ పై భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యా పలు నగరాలను పూర్తిగా ధ్వంసం చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా తీర ప్రాంత నగరాలపై దాడులు చేసేందుకు భారీ ఆయుధ సామగ్రిని తరలిస్తోంది. ఈ క్రమంలో రష్యా యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతింది. నౌకలో పేలుడు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు రష్యా అధికారులు ధృవీకరించారు. యుద్ద నౌకలు మందుగుండు పేరడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. సిబ్బందిని మాత్రం సురక్షితంగా బయటపడినట్లుగా వెల్లడించింది. మరోవైపు రష్యా యుద్ద నౌకపై తామే క్షిపణితో దాడి చేశామని ఉక్రెయిన్ ప్రకటించగా రష్యా మద్రంతాన్ని తోసిపుచ్చింది. మారిపోల్, ఒడిశా వంటి తీర ప్రాంత నగరాలు లక్ష్యంగా చేసుకుంటున్న రష్యా సేనలు దాడులకు యుద్ద నౌకలను కూడా వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ తీర ప్రాంతానికి రష్యాకు చెందిన మాస్కా క్రూజ్ చేరుకోగానే దానిపై క్షిపణితో దాడికి పాల్పడినట్లు ఒడిశా గవర్నర్ ప్రకటించారు. దీనిపై ఉక్రెయిన్ రక్షణ శాఖ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్నప్పటికీ రష్యా భారీ స్థాయిలో నష్టాలను చవిచూస్తోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 20,000 సైనికులతో పాటు భారీ స్థాయిలో వైమానిక యుద్ద సామగ్రి, ఆయుధాలు రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడిస్తోంది. రష్యాపై యుద్దం కొనసాగించడానికి తమకు ఆయుధాలు సమకూర్చాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే తమ వైపు కేవలం 1,350 మంది మాత్రమే చనిపోయారని పేర్కొంటున్న రష్యా తమ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలు చేరే వరకు యుద్దం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది.